ఏమండోయ్ మీ అందరికీ సత్యబాబు లావణ్య చిన్న విన్నపం అది ఏంటో కదండి మా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మేము కొత్త కొత్త ఊర్లు తిరిగి కొత్త కొత్త గుళ్ళు మీకు చూపించాలని తాపత్రయం పెరుగుతుంది అదే కాకుండా మంచి విషయాలు మంచి వంటకాలు కూడా మీకు పరిచయం చేయాలని మా ఆశ ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళిపోదాం కోరుకొండకి పదిహేను కిలోమీటర్ల దూరంలో గల తిరుమలాయపాలెం అనే గ్రామం నుంచి కోడూరు శ్రీనివాస్ గారు అనే ధర్మకర్త మాకు ఫోన్ చేశారండి అక్కడ ఆలయం గురించి సరే కదా అని తెల్లవారుజాన్ని బయలుదేరి వెళ్ళాం వెళితే ఆ గుడి ఆ పల్లెటూరు ఆ వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణం మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత ప్రశాంతంగా ఉందో ముఖ్యంగా గుడి ముఖద్వారం దాటి ఫస్ట్ కొంచెం పైకి ఎక్కిన తర్వాత అక్కడ పురాతన రావి చెట్టు దర్శనమిస్తుందండి ఫస్ట్ చాలా పెద్ద రావి చెట్టు రావి చెట్టు దాటిన తర్వాత ఒక రెండు వందల యాభై నుంచి ఒక మూడు వందల లోపు మెట్లు ఉంటాయండి పెద్ద దూరమేం కాదు చిన్న చిన్న మెట్లు అనుకూలంగా ఏ వయసు వారైనా ఎక్కగలిగేంత వీలుగా ఆ మెట్లు బాగున్నాయి సగం దూరం ఎక్కిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ చుట్టూ ఉన్న పాపికొండలు కొంచెం ఎత్తులో ఎంత అందం కనబడుతున్నాయో చూడండి ఒకసారి నాకు ఆయనతో చూసినవి మీకు చూపించాలని ఈ వీడియో ఇలాగా స్క్రోల్ చేస్తున్నాను అనమాట అండి తర్వాత పూర్తిగా పైకి ఎక్కిన తర్వాత అంటే పూర్తి కొండెక్కిన తర్వాత అప్పుడు ఆ వ్యూ ఎలా ఉందో చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా ఖచ్చితంగా మేము అందరూ ఒకసారి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది సరే గుడి దగ్గరికి వెళ్ళామండి గుడి దగ్గర వెళ్ళగానే అక్కడ భజన కీర్తనవి చేస్తున్నారు అప్పుడు మాకు ఉగ్ర నరసింహస్వామి రూపాన్ని దర్శనం చేసుకున్నాం మీరు నమ్ముతారో లేదో అక్కడ దర్శనం చేసుకున్నప్పుడు కానీ వీడియో తీస్తున్నప్పుడు కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ ఏదో తెలియని ఒళ్ళు జల జలధరింపు అనమాట ఆ రూపాన్ని చూస్తే ఎందుకంటే ఆయన ఉగ్ర నరసింహ రూపం ఆ పైన చందనంతో కబ్బడి ఉంటారు కదండి లోపల ఉంటుంది ఆయన్ని చూసి తట్టుకోలేము అన్న ఫీలింగు ఏమిటి తెలియదు కానీ మూడు వందల అరవై రోజులు ఈయన చందనంలో కలిపా కబ్బడే ఉంటారండి ఆయన ఒక్క అక్షేత్ర తిన్నాడు మాత్రమే ఆ చందనాన్ని తొలగించి నిజ రూప దర్శనాన్ని మనకు కలిగిస్తారన్నమాట అండి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాం మీరు కూడా శ్రీ లక్ష్మి వరాహ లక్ష్మీ నరసిం నరసింహస్వామి సారీ కొంచెం పొరబ తడబడుతున్నాను కొత్త మొదలని శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి రూపాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి ఈ తిరుమలాయపాలెం గ్రామం వెళ్ళి ఇక ఈ ఫోటో ఈ వీడియోలో కనబడి ఆయనండి ఆ కోడు శ్రీనివాస్ గారు ఆయన దయవల్ల మాకు మంచి దర్శనం జరిగింది ఆ అఖండ రూపాన్ని ఆ ప్రకృతిని ప్రశాంతంగా దర్శించుకుని కిందకి వచ్చేసామండి కిందకి రాగానే వీరభద్ర రూపం ఎదురుగా నుంచోపెట్టి అదే సారీ వీరభద్ర రూపం అనే ఎదురుగా కూర్చోబెట్టి అమ్మవారు ఉంటారండి అంటే పైన అయ్యవారిని దర్శించుకుంటే కింద పైడి తల్లి అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోవాలని అక్కడ ప్రతీతి అనమాట అండి ఆ రెండు దర్శనం అయినప్పుడే రెండో దర్శనం అయినప్పుడే ఆయనకి మనం వచ్చాం అని ఈవిడ చెప్తుందని అక్కడ వాళ్ళ గుడివారు మాకు వివరించారు ఖచ్చితంగా వెళ్లి దర్శనం చేసుకొని మర్చిపోవద్దు